కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చక్ర ఏసీ గోడౌన్లో మంటలు చెలరేగాయి, దీంతో ధాన్యం నిల్వలు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి గల కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చక్ర ఏసీ గోడౌన్లో మంటలు చెలరేగాయి, దీంతో ధాన్యం నిల్వలు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేసింది. షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చక్ర ఏసీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అక్కడ స్థానికులు అధికారులు ఏమంటున్నారు? కర్నూలు జిల్లా నందికొట్కూరు దాదాపు 3 కోట్ల మేర ఆత్మహత్యలు వాళ్ళు బాధ్యతలు అధికారులు చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా షార్ట్ సర్క్యూట్లు జరగడంతో ఈ ప్రమాదానికి గురి కావచ్చునని అధికారులు చెప్తున్నారు. అయితే మంటల ఆర్తెందుకు సిబ్బంది త్వరగా రావడంతో మంటల తెలిసింది. రైట్, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు? అయితే అధికారులు మాత్రం దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడు దాకైతే వాళ్ళ అంచనా విషయం ప్రకారం అయితే 4 ఫైన్ అంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు కేసు నమోదు చేసిన డైరెక్టర్ తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్.